అప్పట్లో మీకు బాగా పోలీసు ఎవరు ఎక్కువగా మీకు ఇబ్బంది పెట్టేది? నల్లమలలో రకరకాల ఆఫీసర్లు పనిచేశారు. ఇప్పుడు ఉన్న శ్రీనివాస రెడ్డి సార్, రాజేష్ కుమార్, రాజేష్ కుమార్ తర్వాత ఓఎస్డి లడ్డ వచ్చినాడు, తర్వాత మన మేడం చారుసిన్న మేడం, వీళ్ళందరూ మీకు బాగా టైట్ చేశారా? బాగా టైట్, మామూలు టైట్ కాదు. శ్రీనివాస రెడ్డి ప్రేలను అంత ఎన్కౌంటర్ లేని, ఇక మేడం ప్రేలను కొద్దిగా అందరినీ ప్రజలకు రాగుంజి బయటికి రప్పించింది. ఆ ప్లాన్ చేసినాను, దానివల్ల చాలామంది సలెండర్ అయ్యారు. ఇంకొక నిర్బంధం కూడా ఎక్కిపోయింది సార్, వాస్తవంగా నిర్బంధం ఎక్కిపోయింది, కమ్యూనికేషన్ తెగిపోయింది, నాయకత్వం అంతా ఏవో వెళ్ళిపోయారు, మాకు ఎవరు లేని పరిస్థితి ఏర్పడ్డది, ఇదంతా చిల్లంబలమైంది. కొనాపూరి సాంబశివుడితో పాటు తమ్ముడు రాములు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారు? చర్చలప్పుడు ఏపీటి నేనే ఇదే ఏరియాలో తీసుకొచ్చిన, ఈ ఏరియాలో అమ్మని నాయనని అందని చర్చలప్పుడు. ఆ తర్వాత సరే పార్టీ విప్లవం పక్కన పెడితే మీ ఇద్దరి మధ్య వివాహం ఎలా జరిగిందమ్మా? రమాకాంతానికి మీ పరిచయం ఎక్కడ? నేను కొల్లాపూరు సభ్యురాలుగా వచ్చిన సార్, అంటే డిప్యూటీ కమాండర్గా వచ్చిన. ఆ క్రమంలో తనకి ఏమనిపించిందో లెటర్ పంపించిండు. లెటర్ పంపిస్తే నేను ఆ లెటర్ ఇప్పకుండా సాంబశివుడికి తీసుకుపోయి ఇచ్చేసిన. మళ్ళీ సాంబశివుడికి పోయినప్పుడు 3 నెలలు అయింది మేము. ఆ లెటర్ అట్లే కిట్ బ్యాగ్లో దాచిపెట్టుకొని పోయి తీసుకుపోయి ఇచ్చేసిన. కామ్రేడ్ కామ్రేడ్ ఇది పంపించింది లెటరు అని అంతే, అట్లే ఉండదు. మళ్ళీ పిచ్చి పిచ్చిగా అని రాయారు, మంచిగానే మీరు చదువుకోండి తినండి శత్రువుకి ఎక్కడ భయపడకండి అని చెప్పేసి కొన్ని అంశాలు మంచిగా ఇచ్చేస్తారు. ఇక అట్లా రాసిండు, తీసుకుపోయి చూపిస్తే ఇట్లా చెప్పిండు. అట్లా రాసిండు అంటేనే దాని అర్థం మన మీద ప్రేమ పుట్టిందని దాని అర్థం అంతేగ. ఆ క్రమంలో తను కామ్రేడ్ ఆ కామ్రేడ్ని పిలిచిండు, ఏంది రమాకాంత్ ఇట్లా అంటే అవును కామ్రేడ్ అని చెప్పిండు. మరి నీదేంది అభిప్రాయం అన్నాడు. నాకు లేదు సార్, నాకు అలాంటిది లేదు కామ్రేడ్, కొంత టైం ఇవ్వండి నాకు, కొద్దిగా నేను ఒక పొజిషన్కి వెళ్ళినాక చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. అంటే కొద్దిగా చూడండి అన్నాడు, లేదని చెప్పేసిన. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మాధవు సాంబశివుడు గజ్జి శ్రీశైలం సంతోష్ చంపేశ్వరు వీళ్ళు ముగ్గురు కూర్చోబెట్టి నాకు కర్య నరసప్ప వీళ్ళు ముగ్గురు నలుగురు కూర్చోబెట్టి నాతో మాట్లాడారు. మాట్లాడితే కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని చెప్పి కామ్రేడ్ అని చెప్పేసిన సరేలే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ టైంలో కూడా నాకు వద్దనిపించింది. నా పట్టుదల ఏంటంటే ఒక జిల్లా సెక్రటరీగా అయినాక నేను పెళ్లి చేసుకోవాలనేది నా పట్టుదల అది. కానీ అనివార్య పరిస్థితులలో ఆ కమాండర్లనే నేను పెళ్లి చేసుకున్నా. కమాండర్ స్థాయికి వెళ్ళిపోయినాక అంటే కమాండర్ అది చేసుకున్నారు, ప్లాటూన్ సెక్షన్ కమాండర్ ఉడిమిల్ల దగ్గర సార్, ఉడిమిల్ల దగ్గర మంచిగా చేసిరు. పాటిల్ని మా లాంటి పెళ్లి ఎవరికి చేయలేదు. మంచిగా ఆటలు తీసుకొచ్చి చేసి సేమియా చేసి ఆట పాటలు సేమ్ ఇట్లనే చేసేసి ఈ పక్కన్న ఊరు పక్కల్ని అది కూడా సేమ్ పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత నైట్ పెళ్ళి అయింది, మార్నింగ్ వెళ్ళిపోయినాం. తను గుంటూరుకు రాకెట్ లాంచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు రమాకాంత్, మేము ఆమనగల్ ఏరియాకి వెళ్ళిపోయినాం. ఇంకంతే, మళ్ళీ ఆయన ఒక 3 నెలల తర్వాత వచ్చిండు. 3 నెలల తర్వాత వచ్చి ఒక 5 డేస్ కలిసి ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ నన్ను బయటకు పంపించేసారు. ఇక బయటకు పంపించేసారు, ఇక కామ్రేడు సెక్రటరీగా పనిచేసిండు. ఇక నేను బయట కొన్ని పనులు చేసుకుంటూ తిరిగినా. కొన్ని అంటే నాకు ఇచ్చిన వరకు నేను మనస్ఫూర్తిగా వాటికి బరాబరీ చేసిన సార్. నేను వాళ్ళ లేక వీళ్ళ లేక ఏ రోజు కూడక భయపడలే, శత్రువుకి భయపడలే, ప్రజలకు భయ పొలిటికల్ లీడర్కి ఎవరికి ఇప్పటి వరకు నేను ఎప్పుడు భయపడను ఎవరికి. అంతే, ఆ రోజు ఇక బయటికి వెళ్ళి నేను పార్టీ చెప్పిన పని నేను సక్సెస్ చేసుకొని రిటర్న్ పోయినా. అది అక్కడ నేను పార్టీకి ఒక నా మీద నమ్మకం, ప్రజలకు ఒక నమ్మకం, బయట శత్రువులకు ఉచ్చ భయం. అంతే సరే. పెళ్లి అయిన తర్వాత మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి పీపుల్స్ కోసం. నేను చేసిందా? నేనంటూ సపరేట్గా ఏం చేయలేదు, పార్టీ కలిపి, పార్టీకి కలిపి, పార్టీ సభ్యులతో పాటు నేను చేసిన, తోటి కామ్రేడ్స్ ఏ చేస్తే చేసిన. అంటే ఒక యాక్షన్ చేసిన తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా? ఏం లేదు సార్, నేను ఎప్పుడు బాధపడలే. ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా, అందుకే ఇంతమంది నాకు ఆదర్శంగా ఉన్నారు. ఏ రోజు కూడా నేను బాధపడలే. అన్యాయంగా చంపాను అని ఎప్పుడు బాధపడలేదు? లేదు, నా యాక్షన్లు అయితే ఇప్పుడు అట్లా.
రియాక్షన్ చేశారమ్మా పార్టీ వైపు కూడా నష్టం జరిగాయి కదా, ఆ నష్టం జరిగిన ఎప్పుడైనా బాధపడ్డారా? పార్టీ వైపు అనుకున్నప్పుడు ఈరన్న సార్ అని ఒటవర్ల పెళ్ళి ఆ నాయనని చంపినప్పుడు బాధపడ్డాం. నేను కూడా వ్యక్తిగతంగా బాధపడ్డాను. ఎందుకు అంటే ప్రతి ఏపీటీకి తనకు నన్ను పంపేవాళ్ళు, తను దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, బయట ప్రజా సంఘాలు. ఆ నాయన ఒక పెద్ద షెల్టర్ నిజం చెప్పాలంటే. ఇక ఏదో అనివార్య పరిస్థితులల్లో మనోళ్ళకి ఏదో అర్థం కాని పరిస్థితులల్లో వేరే కామ్రేడ్ ఇక్కడ వచ్చినాడు. ఆ గోండు వాళ్ళు కొద్ది భాష తేడా, ఏం జరిగిందో చనిపోయినాక పేపర్ వస్తే సాంబశివుడు మేమంతా షాక్ అయిపోయినాం. ఏంది ఇట్లెందుకైంది ఇట్లెందుకైంది, ఇమ్మీడియట్గా ఎప్పుడో ఉన్న ఏపీటీకి ముందుగా అతను అడ్వాన్స్ అవే చెప్పేసి తప్పని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినాం సార్. మేము ఈరన్న సార్ని చంపింది తప్పని ఇంటర్వ్యూ ఇచ్చినాం మేము. ఎవరు చంపిందారు గోండి? భగత్ అని ఇక్కడ జిల్లా సభ్యుడు, ఆయన ఆ ప్రాంతంలో అప్ప చెప్పిండ్రు. రమకాంత్ ఇక్కడ ఇక్కడ తీసుకుండు. ఆ క్రమంలో అట్లా జరిగింది. అప్పుడు జరిగిన కొన్ని పోలీసులు ఇల్లు కానీ లేదంటే ఎక్స్చేంజ్లు లాస్టింగ్లు మీరు ఉన్నారా? అవునా సార్, మననోరు దాడిలో ఎనుకో అంటారు. ఏది ఆ దాడిలో? ఆ దాడిలో ఏమైందంటే అందులో మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సెంట్రీ ఉంటుంది, వెపన్స్ అంతా సైడ్కి ఉంటాయి అని చెప్పేసి మ్యాప్ నేనే మ్యాప్ తీసుకుపోయిన ఉడక నేనే అక్కడ మ్యాప్ గీపించుకొని తీపించుకొని 1 డేస్ అక్కడ ఉండేసి నేను తీసుకొని వెళ్ళిపోయినా. అదే మ్యాప్ని బట్టి మేము ప్లాన్ చేసుకొని దాడికి ఒక 3 రోజులు 4 రోజులు రియాల్సల్ చేసినాం దాడి ఎట్లా వేయాలని చేసి వెళ్ళిపోయినాం. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఏ సెక్షన్ A1 నేనే అంటే ఫస్ట్ వెళ్ళిపోయే టీం అక్కడికి వెళ్ళిపోయే వరకు ఉంది సెంట్రీ. సెంట్రీ ఉందని నేను కాషన్ ఇచ్చేసిన, అయినా ఏం కాదు ఫైర్ అని చెప్పేసి మైక్ పెట్టేసి పెట్టేసిండు. ఆ మైక్ ఎట్లాడిది ఇప్పుడు కూరగాయలను గట్టిగా అరుస్తారు, ఆ మైక్ మేము తెచ్చేసుకున్నాం అప్పటికే ఆ దాడేపడికి ఆ మైక్లో చెప్పేస్తుండు సాంబశివుడు. ఎక్కడ సెంట్రీ ఉన్నారు? మీద పోలీస్ స్టేషన్ మీద పైన. ఓకే, అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళినాక ఫైర్ అయింది. ఫైర్లు చేసి చేసి మొత్తం ఇంకా ఒక 1 మినిట్ అయితే అతను దుంకుతాం గోడకు. ఫస్ట్ నేను దుంకేసిన, నా తర్వాత కిరణ్ దుంకిండు. దుంకిన తర్వాత నెక్స్ట్ కామ్రేడ్కు గొంతులో తూటబడ్డా సార్, గొంతులో తూటబడి ఎన్నుబొక్క కాడ వెళ్ళింది, స్పాట్లో చనిపోయిండు. ఇంకొక కామ్రేడు ఇప్పుడు కొల్లాపూర్ కమాండర్ చేసిన స్వామి అన్న కదా, ఆ కామ్రేడ్కు తొడకు పడ్డది. ఇద్దరు మాదికి అయిపోయారు. ఇక మేమేం చేస్తాం? మేము అడ్వాన్స్ కాలేకపోయినాం, రిటైర్ అయినాం. మాతో పాటు ఏ సెక్షన్ రిటూ కొద్ది అటిటే కాగానే బి సెక్షన్ ఎక్కిపోయింది, సి సెక్షన్ అడ్వాన్స్ కాలేకపోయింది, దాడి ఫెయిల్ అయింది.